నిమిత్తమే సిద్ధించును గాక. నీ ఇష్టాన్ని జరగనివ్వండి అంటే తండ్రికి సంపూర్ణ విధేయుడిగా యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు. 43 వచనం, తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను, ఏలయనగా వారు కన్నులు భారముగా ఉండెను, ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేశారు. చూడండి బిడ్డలారా, మూడుసార్లు ఆయన వచ్చారు, మూడుసార్లు శిష్యులు నిద్రపోతూనే ఉన్నారు. అయితే ఇక్కడ మత్తయి సువార్తలో రాసిలేదు కానీ లూకా సువార్తలో మనకు ఒక చక్కని మాట కనిపిస్తుంది. లూకా సువార్త 22:45, తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి. మత్తయి సువార్త మార్కు సువార్తలో ఆ పదము లేదు కానీ లూకా రాశారు దుఃఖము చేత నిద్రిస్తున్నారు అని. బిడ్డలారా, అంటే యేసుక్రీస్తు వారు వేదన పడుతుంటే, యేసుక్రీస్తు వారు బాధపడుతుంటే, యేసుక్రీస్తు వారు దుఃఖపడుతుంటే, యేసుక్రీస్తు వారు చింతగా ఉన్నప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమిస్తున్న శిష్యులు కూడా ఆ వేదనలో ఆ దుఃఖంలో మగతగా ఉన్నారేమో, దుఃఖంతో నిద్రపోతున్నారని లూకా రాయిస్తున్నారు. అదే మత్తయి మార్కులో మనకి ఆ మాట మనకు కనిపించదు. సరే ఏది ఏమైనా వారు నిద్రపోయినారు, వారు కన్నులు భారంగా ఉన్నవి, యేసు ప్రభు వారు 3 సార్లు వచ్చి నిద్రపోతున్నారేమిటి, లెగండి ఒక గడియైనా నాతో మీరు మేల్కొని ఉండలోరా అని ఆయన వాళ్ళని తట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. అంతేకాదు ప్రేమ పెట్టలారా, ఆయన ధైర్యంగా ఒక చోట యోహాను సువార్త చెప్తారు. ఆయన యోహాను సువార్త 18:11, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోంది నేను త్రాక్కుందునా అంటే, దేవుని యొక్క మహా ఉగ్రత గిన్నె దేవుని యొక్క ఉగ్రతా పాత్ర అని మనం సాదృశ్యంగా చెప్పాం. ఆ దేవుని యొక్క పాప మరణ ఉగ్రతా పాత్రను త్రాగటానికి నేను సిద్ధంగానే ఉన్నాను అని ఆయన పేతురుతో మాట్లాడుతున్నారు. అంతేకాదు మీకు ఇంకొక వచనం కూడా చూపిస్తా, హెబ్రీయులు రాసిన పత్రిక 5:7-8. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చూడండి, శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ అంటే ఈ గెచ్చెమనే తోటలోని ప్రార్థనా సన్నివేశాన్ని పౌలు గారు హెబ్రీ రాసిన పత్రికలో మరొకసారి ఆయన ఉదహరిస్తున్నారు. 5:1 యొక్క సన్నివేశాన్ని మనం తీసుకొని ఆయన మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపడు. ఎందుకు అంగీకరింపడ్డా అంటే, కుమారుడు తండ్రికి విధేయుడైనాడు, తండ్రి చిత్తానికి తల వంచినాడు, తండ్రి చిత్తాన్ని తనకి బాధగా ఉన్నా దుఃఖముగా ఉన్నా తనకి చింతగా ఉన్నా తండ్రి చిత్తాన్ని కాదనలేదు. సాధ్యమైతే తొలగించండి, సాధ్యము కాకపోతే మీ చిత్తమే జరుగునుగాక, మీ ఇష్టమే జరుగునుగాక, మీ గిన్నెను త్రాగటానికి నేను సిద్ధముగా ఉన్నాను. రేపట్లారా, అంతేకాదు చూడండి చక్కని మాట, చాలామంది అనుకుంటారు భయభక్తులు అనగా భక్తి అనగా విధేయత. ప్రేమ పెట్టలారా, విధేయత లేకుండా వినయము లేకుండా నేను భక్తి గలవాడిని, నేను మారు మనసు పొందాను, నేను బాప్తిస్మం పొందాను, నేను ప్రభురాత్రిలో పాలు పంచుకుంటున్నాను అంతవల్ల ప్రయోజనము లేదు. క్రైస్తవుడైన నీవు నేను మనము క్రీస్తుని కలిగి ఉన్న బిడ్డలమైన మనము విధేయత నేర్చుకోవలసి ఉన్నది. దేవునికి విధేయతే కాదు, నీ ఆత్మీయ తండ్రికి లేక నీ సేవకుడికి నువ్వు విధేయురాలివై విధేయుడివై ఉండవలసి ఉన్నది. విధేయతే మన దీవెనలకు మన ఆశీర్వాదాలకు ప్రధానమైన కారణము. విధేయత లేకుండా ఎవడు దేవుణ్ణి పొందుకోలేడు, ఎవరు దేవుని యొక్క సన్నిధికి చేరుకోలేడు. విధేయత భక్తిగల జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నది. అందుకే చూడండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా ఉండి కూడా
తాను తండ్రికి విధేయుడిగా తండ్రి చిత్తానికి ఇష్టంగా ఉన్నారు. అంతేకాదు ప్రియమిడ్లారా, ఆయన ఎందుకు, మరొకసారి చెప్తున్నా, ఆయన ఎందుకు బాధపడుతున్నాడంటే, ఎందుకు ఆయన విచారపడుతున్నాడంటే, ఎందుకు దుఃఖపడుతున్నాడంటే, తనకి దేవునికి వియోగం సంభవిస్తుంది, తనకి దేవునికి కొంత దూరము, దేవుడు తనని వదిలివేస్తున్నాడేమో ఈ పాప మరణ శిక్షలో అని ఆయన విచారపడుతున్న కనిపిస్తుంది. మీకు మార్కు సువార్త 15:34 చక్కని మాటను మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మార్కు సువార్త 15:34 చక్కని మాట ఎక్కడ ఉంటుందంటే, 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు, నాదేవా నాదేవా నన్నెందుకు చెయ్య విడిచితివి. మనం యేసుక్రీస్తు వారి 7 మాటలు శమల కాలంలో ధ్యానిస్తుంటాం. 7 మాటలు, ఇది 4వ మాట. నాదేవా నాదేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. పాప శిక్ష మరణాన్ని పొందుతున్నారు కాబట్టి నా చెయ్యి విడిచిపెట్టేశారు మీరు, నా చెయ్యిని మీరు వదిలివేశారు. మీకు నాకు వియోగం కలిగింది, మీకు నేను దూరమైపోతున్నాను, దేవా నా చెయ్యి ఎందుకు విడిచివేశారు అని 4వ మాటగా ఆయన ఆక్రందన, ఆయన దుఃఖము, ఆయన బాధ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ప్రియమైన తల్లి తండ్రి ఏమనొస్తారా, పాపమునకు శిక్ష, పాపమునకు జీతము మరణము కాబట్టి ఆ మరణాన్ని మనం తప్పించుకొని నిత్య జీవానికి వెళ్ళవలసింది, నిత్య జీవితాన్ని పొందుకోవాల్సిన అవసరం ఉన్నది. కనుక గెచ్చమనే తోటలోని ఆ చివరి రాత్రి ప్రార్థన మనం ధ్యానించాం. ఆ శిష్యులు ఎలా నిద్రపోతున్నారో మనం చూచాం. ఆయన వేదన బాధ ఎందు నిమిత్తం కూడా మనం స్టడీ చేశాం. ప్రభు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడా, పరలోకమందు వాసుడైన మా తండ్రి, మీకు వందనాలు నాయన. మీ గెచ్చమనే తోటలో ప్రార్థన మేము ధ్యానించాం. ప్రభువా, మీ యొక్క వేదన, మీ బాధను, ప్రభు మరణానికి పొందబోచ్చున్న మీరు, దేవునికి మీకు వియోగం జరుగుతున్నది, దూరము ఏర్పాటవుతుందని మీరు దుఃఖిస్తున్నారు నాయన, మీకు వందనాలు. మీరు మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడా, మీకు స్తుతి స్తోత్రం. ప్రభువా, నాతోనూ మాతోనూ మీరు మాట్లాడినారు. మీ యొక్క దీవెనలు ఆశీర్వాదం మాకు మెండుగా దాయిచ్చేయమని యేసు పుణ్యనామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.